हाय एवरीवन, वेलकम टू एनडीवीए एडुकेशनल यूट्यूब चैनल। टुडे एक्सेल वीडियो फॉर्मूलास कॉन्सेप्ट एक्सप्लेन चेस्तानु। सो इक चूसते इकड़ा 10 फॉर्मूलास उन्नावी। 10 फॉर्मूलास अनेदी वीडियो एक्सप्लेन चेस्तानु। फर्स्ट फॉर्मूलास अनेवी एक्सप्लेन चेयालंटे सैंपल डेटा तीसुकोवाली। सो नेनु इक्कड़ सैंपल डेटा अनेदी ఇక్కడ ఆల్రెడీ కాపీ ఉంది కాబట్టి నేను ఇది తీసుకుంటున్నాను. ఆల్రెడీ శాంపిల్ డేటా ప్రిపేర్ చేసుకొని వచ్చా. ఫస్ట్ రీప్లేస్ అనే ఫార్ములా మనం ఎట్లా అప్లై చేస్తాం? ఈక్వల్ టు రీప్లే, ఫార్ములాకి ముందు ఈక్వల్ టు పెడితేనే మనకి ఫార్ములా అనేది అప్లై అవుతుంది. రీప్లేస్ ఇక్కడ ఏమంటున్నారంటే ఓల్డ్ స్ట్రింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఓల్డ్ స్ట్రింగ్ సెకండ్ సెల్ సెలెక్ట్ చేసా కామా స్టార్ట్ నెంబర్ అనేది 1 నుంచి స్ట్రింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి ఎన్ని ఉన్నాయి దీంట్లో, అంటే మనకి ఎన్ని ఫస్ట్ నుంచి ఎన్ని అయితే చేంజ్ చేయాలో అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి టోటల్ 5 ఉన్నాయి. సో 5 సెలెక్ట్ చేసా కామా న్యూ టెక్స్ట్. న్యూ టెక్స్ట్ అంటే మనం డబుల్ కోర్స్ మనకి ఇష్టం వచ్చింది రాయొచ్చు, ఆర్ ఇక్కడ ఉన్న ఏదో ఒకటి మనకి టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ డబుల్ కోర్స్లో రాసి చూపిస్తా, ట్రిపుల్ ఆర్ సమ్ ఏదో ఒకటి టెక్స్ట్. సో ఇక్కడ మనకు చూసినట్లయితే ఈ క్యారెక్టర్స్ అన్నీ 1 నుంచి 5 ఉన్నాయి. మొత్తానికి బదులు త్రిబుల్ ఆర్ అనే న్యూ టెక్స్ట్ ఇచ్చా. అట్లాగే నేను ఇక్కడ ఇట్లా టెక్స్ట్ కాకుండా ఏదో ఒక ర్యాండమ్గా ఒక సెల్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, ఈ సెల్ సెలెక్ట్ చేసుకున్నా, క్లోజ్. సో ఈ సెల్ అనేది రిజల్ట్ ఏడ్ వచ్చింది. ఈ విధంగా మనకి రీప్లేస్ అనే రీప్లేస్లో ఇక్కడ 1 నుంచి 5కి ఇచ్చా కదా, 1 నుంచి 2కి ఇచ్చాను. ఎట్లా వస్తుందో చూడండి. ఇక్కడ టెక్స్ట్ అనేది మనకి న్యూ టెక్స్ట్ అని ఫామ్ అయ్యింది. అది వెయిట్లు బదులు 1 నుంచి 2 క్యారెక్టర్స్ బదిలే. ఇక్కడ ఈ సెల్లో కిరణ్ అని ఉంది కదా, ఈ కిరణ్లో ఫస్ట్ 2 క్యారెక్టర్స్ బదిలే మనకి టెక్స్ట్ అనేది ఫిల్ అవుతుంది. రిమైనింగ్ యాస్టిగా అంతే మనకి రిటర్న్ చేస్తుంది. ఇది ఈ విధంగా మనకి రిప్లేస్ అనేది వర్క్ అవుతుంది. ఇంకోటి సెర్చ్ ఈక్వల్ టు సెర్చ్లో మనకి ఫైండ్ టెక్స్ట్ విత్ ఇన్ టెక్స్ట్. ఇది నేను ప్రీవియస్ వీడియోలో ఫైండ్ అనే ఆపరేషన్ ఎక్స్ప్లెయిన్ చేసా గుర్తుందా, ఫైండ్ టెక్స్ట్ విత్ ఇన్ టెక్స్ట్ స్టార్ట్ నెంబరు. అదే నేను ఫైండ్లో కూడా చూస్తాను. ఈక్వల్ టు ఫైండ్ టెక్స్ట్ విత్ ఇన్ టెక్స్ట్ స్టార్ట్ నెంబర్, సేమ్ రెండు ఒకేలాగా వర్క్ అవుతాయి. అది చెప్పడానికి ఇది సెర్చ్ ఆపరేషన్ కూడా ఇక్కడ మీకు ఇన్వాల్వ్ చేశా. సెర్చ్ ఫైండ్ టెక్స్ట్ ఒక టెక్స్ట్ రాసుకుందాం ముందు. ఆర్కే ఇన్ యుఎస్ఏ పర్సన్ ఆర్కే అని ఒక సెంటెన్స్ ఇచ్చా. ఈ సెంటెన్స్లో మనకి ఒక ఇక్కడ ఉంది కదా క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో కనిపెట్టాలి, ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వల్ టు సెర్చ్ ఫైండ్ టెక్స్ట్, ఈ టెక్స్ట్ అనేది మనం ఫైండ్ చేస్తాం కామా విత్ ఇన్ టెక్స్ట్, ఈ టెక్స్ట్లో ఇది అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కామా ఇది స్టార్టింగ్ ఫస్ట్ నెంబర్ నుంచి మనం చూసుకోవాలి. సో 12th నెంబర్ నుంచి మనకి ఆర్కే అనేది ఉంది, అంటే ఈ టెక్స్ట్ అనేది 12th నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా మనం సెర్చ్ అనేది చూస్తాం. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ అనేది ఎట్లా వర్క్ అవుతుందో చూపిస్తా. ఈక్వల్ టు సబ్స్టిట్యూట్లో మనకి టెక్స్ట్ ఓల్డ్ టెక్స్ట్ న్యూ టెక్స్ట్ అని తీసుకున్నారు. మనకి ఎట్లాగంటే ఫస్ట్ టెక్స్ట్ అనేది ఈ ఫస్ట్ సెల్ తీసుకున్నా, సెకండ్ ఓల్డ్ టెక్స్ట్ అనేది థర్డ్ సెల్ తీసుకున్నా, నెక్స్ట్ న్యూ టెక్స్ట్ అనేది నేను ఇక్కడ ఉన్న సబ్స్టిట్యూట్ అనే ఇది ఒక టెక్స్ట్ తీసుకున్నా, క్లోజ్ చేసి ఎంటర్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ న్యూ టెక్స్ట్ ఇక్కడ చూసారా, ఇక్కడ న్యూ టెక్స్ట్ రావాలి కదా. ఇదేంటి మనకి ఇది న్యూ టెక్స్ట్ ఇది రావాలి కదా, ఫస్ట్ వాల్యూ ఎందుకు వచ్చిందో ఇప్పుడు నేను చెప్తాను. ఇవి రెండు అనేది డిఫరెన్స్ అయితేనేమో మనకి ఫస్ట్ ఇచ్చింది రిటర్న్ చేస్తుంది. ఇది ఒకసారి ఫార్ములా మార్చి చూపిస్తాను నేను. టెక్స్ట్ అనేది ఇది అండ్ ఓల్డ్ టెక్స్ట్ కూడా సేమ్ ఇదే తీసుకున్నప్పుడు మనం న్యూ టెక్స్ట్ అనేది మనం ఇది ఇస్తే అప్పుడు ఎంటర్, అప్పుడు సబ్స్టిట్యూట్ అని ఇచ్చింది.
అట్లా కాకుండా టెక్స్ట్ అనేది ఇస్తే మనకి డైరెక్ట్గా ఇదే రిటర్న్ చేసిద్ది, ఏది ఇస్తే టెక్స్ట్ వాల్యూలో అది రిటర్న్ చేసిద్ది. ఎప్పుడైతే టెక్స్ట్ వాల్యూ ఓల్డ్ టెక్స్ట్ వాల్యూ సేమ్ అవుతుందో అప్పుడు మనకి న్యూ టెక్స్ట్ వాల్యూ రిటర్న్ చేస్తుంది సబ్స్టిట్యూట్లో. ఈ విధంగా సబ్స్టిట్యూట్ ఫార్ములా అనేది అప్లై చేస్తాం. నెక్స్ట్ టీ ఈక్వల్ టు టీ. టీ యొక్క మెయిన్ ఫంక్షనాలిటీ ఏంటంటే మనకి సెలెక్ట్ చేసుకుంది టెక్స్టా కాదా అనేది మనకి ఐడెంటిఫై చేస్తుంది. టీ అనేది సెలెక్ట్ చేసుకున్నాం, ఒక వాల్యూ సెలెక్ట్ చేసుకున్నాం. టెక్స్ట్ అయితే మనకి సింపుల్గా అక్కడ ఏముందో టెక్స్ట్ అది రిటర్న్ చేస్తుంది. అదే టెక్స్ట్ కాకపోయింది అనుకో, ఈక్వల్ టు నేను సమ్ నెంబర్ ఇచ్చా 18 అనే నెంబర్ ఇచ్చా, ఈక్వల్ టు టెక్స్ట్ ఈ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకుంటే నేను సారీ ఫార్ములా జస్ట్ టీనే కదా, టెక్స్ట్ కాదు ఇక్కడ ఫార్ములా ఓన్లీ టీ. టీలో ఈ సెల్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకేం రిటర్న్ చేయాల, ఎందుకంటే మనకి ఓన్లీ టెక్స్ట్ అయితేనే టెక్స్ట్ రిటర్న్ చేస్తుంది, లేకపోతేనే ఏమీ రిటర్న్ చేయదు. నెక్స్ట్ టెక్స్ట్, ఇప్పుడు టెక్స్ట్ ఫార్ములా ఈక్వల్ టు టెక్స్ట్. టెక్స్ట్ ఫార్ములా ఎలా అంటే వాల్యూ ఇచ్చి దానికి ఫార్మాట్ మనకి ఇవ్వమంటున్నారు. సపోజ్ టెక్స్ట్ వాల్యూ ఇప్పుడు నేను ఒక 999 అని 999 అని ఇచ్చేసాను అనుకోండి, ఈక్వల్ టు టెక్స్ట్ ఈ వాల్యూ నేను సెలెక్ట్ చేసుకున్నా కమా ఫార్మాట్ నేను ఎలా ఇస్తానంటే 0.000 ఇట్లా ఇచ్చేసా. ఇప్పుడు ఎంటర్ చేసి చూపిస్తా. ఇక్కడ మనం చూసినట్లయితే టెక్స్ట్ అనేది ఫార్మాటింగ్కి ఇవ్వడానికి మనకి ఈ ఫార్ములా అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ ఒక టెక్స్ట్ చూసుకుంటే మనకి రిలేటెడ్గా మనకి ఏ ఫార్మాట్లో ఇవ్వాలనుకుంటే ఆ ఫార్మాట్ మనం ఇచ్చేయచ్చు. ఈ విధంగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పా. ఇక్కడ ఈ టెక్స్ట్ తీసుకుంటే మనకి డెసిమల్స్ యాడ్ చేసుకున్నట్టు. ఇంకా ఫార్మాటింగ్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అవి మీరు ఎక్స్ప్లోర్ చేయండి ఎలా చేయాలో. నెక్స్ట్ టెక్స్ట్ జాయిన్. ఇక్కడ టెక్స్ట్ జాయిన్ చూస్తే ఎట్లాగ అప్లై చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈక్వల్ టు టెక్స్ట్ జాయిన్, ఇక్కడ కన్కాటినేట్ లిస్ట్ ఆర్ రేంజ్ ఆఫ్ టెక్స్ట్ స్ట్రింగ్స్ యూజింగ్ ఏ డెలిమీటర్ అని అన్నారు. సో నేను సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ డెలిమీటర్ ఇవ్వమంటున్నారు ఏదో ఒకటి. నేను డెలిమీటర్ అనేది సింగిల్ లైన్లో ఉన్నది ఇచ్చా కమా మనకి ఇగ్నోర్ ఎంటీ సెల్స్, ఎంటీ సెల్స్ ఉన్నా కానీ ఇగ్నోర్ చేయాలా వద్దని అడుగుతున్నారు సో ఇగ్నోర్ చేయమని చెప్తున్నా కమా మనకి మల్టిపుల్ టెక్స్ట్లు సెలెక్ట్ చేసుకోమంటున్నారు కాబట్టి ఒక రేంజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఈ రేంజ్ సెలెక్ట్ చేసుకున్నా, క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ క్లిక్ చేస్తే ఎవ్రీ నేమ్కి మనకి మనం ఇచ్చిన డెలిమీటర్ అనేది అప్లై అవుతుంది. సో ఈ టెక్స్ట్ జాయిన్ అనేది మనకి మేజర్గా ఎందుకు యూజ్ అవుతుందంటే ఒకటే మల్టిపుల్ టెక్స్ట్స్ మధ్య మనకి ఏదో ఒక డెలిమీటరు అట్లాంటివి అప్లై చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ సింపుల్గా అప్లై చేశాను. నెక్స్ట్ ఇవి రెండు మీరు చూసినట్లయితే ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, కాకుంటే ఇక్కడ యూనికోడ్ యూనికేర్ ఉంది, అక్కడేమో ఆ వీడియోలోనేమో కోడ్ క్యార్ ఉంది. వాటికి డిఫరెన్స్ ఏంటంటే కాపీ, ఇక్కడ ఓన్లీ కోడ్ క్యార్. ఇక్కడ ఏంటంటే మనకి ఏమైనా వాల్యూస్ ఇస్తే కోడ్ యూనికోడ్ అనేది రిటర్న్ చేస్తుంది, ఏమైనా టెక్స్ట్ ఇస్తే దానికి రిలేటెడ్గా యూనికోడ్, ఇక్కడ ఏమన్నా నెంబర్స్ ఇస్తే దానికి రిలేటెడ్గా యూనికోడ్ క్యారెక్టర్ రిటర్న్ చేస్తుంది. ఇక్కడేమో యాస్కీ వాల్యూస్ రిటర్న్ చేస్తుంది వీటిలో. ఇక్కడ ఏమైనా స్ట్రింగ్ అంటే ఏమైనా టెక్స్ట్ ఇస్తే దానికి రిలేటెడ్ క్యారెక్టర్ ఏమైనా ఇస్తే దానికి రిలేటెడ్గా యూనికోడ్ అనేది యాస్కీ కోడ్ అనేది రిటర్న్ చేస్తుంది, ఇక్కడేమో యాస్కీ వాల్యూ రిటర్న్ చేస్తుంది. వీటి డిఫరెన్స్ని చూద్దాం. ఇప్పుడు ఈక్వల్ టు నేను ఇక్కడ 98 అనే నెంబర్ తీసుకుంటున్నా, 98కి ఏమో రెండిట్లకి అప్లై అవుతుంది చూడండి, ఈక్వల్ టు యూనికేర్. ఇక్కడ యూనికేర్లో నెంబర్ సెలెక్ట్ చేసుకుంటున్నా, సో మనకు బి అని వచ్చింది. అదే ఇక్కడ మన కింద సెల్లో జస్ట్ యూనిక్ క్యార్ ఒక్కటే సెలెక్ట్ చేసుకుంటున్నా, క్యార్ ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా.
సో ఇక్కడ కూడా సేమ్ వచ్చింది, వాల్యూ చేంజ్ అవ్వలేదు కదా మనకి, టూ టైప్స్ ఎందుకని అనుకోవచ్చు. ఇక్కడ యూనిక్ కోడ్, ఇక్కడ యాస్కి వాల్యూ. ఇక్కడ నేను 128 నెంబర్ అనేది తీసుకున్నా. ఇప్పుడు నేను యూనిక్ యార్ అప్లై చేస్తున్నా, ఈక్వల్ టు యూనిక్ యార్. సో ఇక్కడ మనం చూసినట్లయితే వాల్యూ ఏమి ఇవ్వలా, ఇక్కడ ఈక్వల్ టు జస్ట్ క్యార్ అప్లై చేస్తున్నా. అంటే మనకి యాస్కీలోనేమో 128 నెంబర్కి ఈ క్యారెక్టర్ ఉంది, యూనిక్ క్యారెక్టర్లోనేమో మనకి ఈ నెంబర్కి ఏ క్యారెక్టర్ లేదు. సో ఇది డిఫరెన్స్ మనకి ఈ రెండిట్లకి. నెక్స్ట్ వాల్యూ, ఆ తర్వాత ఫిల్టర్. ఈక్వ ఇప్పుడు వాల్యూ అనేది ఇక్కడ అప్లై చేద్దాం, ఈక్వల్ టు వాల్యూ. ఒక టెక్స్ట్ని తీసుకోమంటున్నారు, సో ఈ టెక్స్ట్ని నేను తీసుకున్నా. ఇది ఎట్లా చేయాలో చూద్దాం. వాల్యూ అనేది మనం ఎట్లా పర్ఫామ్ చేస్తామంటే, ఇప్పుడు ఈ నెంబర్ అనేది మనకి ఒక స్ట్రింగ్, టెక్స్ట్ స్ట్రింగ్లా తీసుకోవాలి. ఎట్లాగంటే దీనికి మనకి ఒక డాట్ జీరో అనేది ఇస్తే ఇది టెక్స్ట్ స్ట్రింగ్లో కన్వర్ట్ అవుతుంది. ఇది ఫార్ములాలో ఉంది, ఇది తీసుకుందాం. సారీ, ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇది ఫస్ట్ మనకి టెక్స్ట్లో కన్వర్ట్ చేసుకుందాం, టెక్స్ట్ వాల్యూకి. ఇది నెంబర్లో ఉంది, మనం టెక్స్ట్కి అప్లై చేసుకుంటే ఇప్పుడు టెక్స్ట్లో ఉంది. ఈ టెక్స్ట్ అనేదానికి ఒక పాయింట్, పాయింట్స్ మనం యాడ్ చేసుకుంటే డాట్ జీరో ఇట్లా యాడ్ చేసుకుంటే ఇక్కడ మనకి పైన గ్రీన్ కలర్లో ఉంటే టెక్స్ట్లో ఉన్నట్టు. టెక్స్ట్ని డైరెక్ట్గా కన్వర్ట్ టు నెంబర్ అయిన చేయొచ్చు, లేకపోతే ఫార్ములా ద్వారా ఇప్పుడు దీన్ని కన్వర్ట్ టు నెంబర్ చేస్తా చూడండి. కన్వర్ట్ టు నెంబర్ ఇప్పుడు 128 నెంబర్ అయింది. నేను ప్రీవియస్ ఆపరేషన్కి వెళ్తే ఇప్పుడు టెక్స్ట్గా ఉంది. ఇప్పుడు వాల్యూ అప్లై చేస్తే ఎట్లా కన్వర్ట్ అవుతుందో చూపిస్తా. వాల్యూ, సో ఈ టెక్స్ట్ అనేది మనం అప్లై చేసుకుంటే ఇట్లా 128కి చేంజ్ అవుతుంది. ఈ విధంగా మనకి టెక్స్ట్ టు వాల్యూగా కన్వర్ట్ అవుతుంది నెంబర్. ఇప్పుడు లాస్ట్ ఫిల్టరు, ఫిల్టర్లో మనకి ఎట్లా అప్లై చేస్తామంటే, ఇక్కడ మనకి చాలా ఆపరేషన్స్ ఉన్నాయి కదా, ఈ ఆపరేషన్కి రిలేటెడ్గా మనకి 1 2 1 2 3 2 1 2 3 ఇట్లా ఇచ్చేసాం. ఇట్లా ఇచ్చాక మనకి ఫిల్టర్ అప్లై చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఫిల్టర్ అప్లై చేస్తా ఈ కాలంలో, ఈక్వల్ టు ఫిల్టర్, ఫిల్టర్. ఇప్పుడు ఎరే అనేది తీసుకుందాం, ఈ ఎరే తీసుకుందాం, కమా ఇంక్లూడ్ ఇది తీసుకుందాం. అంటే ఇంక్లూడ్లో ఇది ఇచ్చేసాం, దీనికి ఏ నెంబర్ అయితే మనం ఈక్వల్ అనుకుంటామో దానికి రిలేటెడ్గా మనకి రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఈక్వల్ టు 1 ఇచ్చేసా, ఎంటర్. సో 1కి మనకి ఏమేమి ఉన్నాయి, 1కి రీప్లేస్ ఉంది, సబ్స్టిట్యూట్ ఉంది, టెక్స్ట్ ఉంది, అండ్ యూనిక్ యార్ ఉంది. సో 1కి రిలేటెడ్గా ఏమున్నాయో అవన్నీ మనకి రిటర్న్ చేస్తుంది. అదే ఇక్కడ మనకి 2 అనేది ఇచ్చేసా అనుకో, ఈ 2కి సెర్చ్ ఇవన్నీ ఉన్నాయి, 2కి టీ, ఎట్లాగా మనకి ఏముంటే అవి ఇస్తుంది. ఇక్కడ ఫార్ములాలో చూసినట్టయితే మనం ఫస్ట్ ఎరే ఇవ్వాలి, ఎరే ఇచ్చిన తర్వాత ఇంక్లూడ్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఇచ్చే వాల్యూ, అంటే ఈ 2 వాల్యూ అనేది ఏ రేంజ్లో ఉంది అని మీనింగ్ ఇంక్లూడ్. మనం ఈ 2 వాల్యూ అనేది ఈ Q2 నుంచి Q11 అనే వాటిలో ఉంది, ఆ ఉన్నాయి మొత్తం మనకి రిటర్న్ చేయాలి. సో ఈ విధంగా మనకి ఫిల్టర్ అనేది ఇంకా డిఫరెంట్ వేస్లో కూడా యూజ్ చేసుకుంటారు. ఇది మనకి మెయిన్ యూజేజ్ ఫిల్టర్ వల్ల. సో ఈ విధంగా మనకి ఈ ఫార్ములాస్ 10 అనేది అప్లై చేస్తాం. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పిన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఆల్.